నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వినోక్న శిరోమణి త్రిసహస్ర నాగశీల ప్రతిష్టాపకులు శ్రీ గ్రహశక్తి మహాపీఠ సేవకులు డాక్టర్ జంధ్యాల గురుజీ మనతో ఉన్నారు నమస్కారం గురువుగారు గురువుగారు పదహారు ఐదు రెండు వేల ఇరవై రెండు ప్రత్యేకించి మరి ఈరోజు చంద్రగ్రహణం అంటున్నారు మరి అన్ని రాసుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు అండ్ దాంతోపాటు అసలు ఇది మన ప్రాంతం వైపు ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందంటారా ఒకవేళ ప్రభావితం చూపించే అవకాశం ఉంటే ఏ విధంగా ఉంటుంది రాసులందరి వారు ఏ విధంగా అలెక్ట్ అవ్వాలి అంటారా అని దాంతోపాటు ఒకవేళ మన ప్రాంతం వైపు కనుక ఎఫెక్ట్ లేకపోతే ఏ ఏ ప్రాంతాల్లో కనిపించే అవకాశం ఉంది అంటారా అసలు ప్రధంగా మన వీడియోను వీక్షించేటువంటి భక్త కోటికి కూడాను అమ్మాయి అడిగిన చంద్రగ్రహణాన్ని గురించి మాట్లాడే ముందు చాలా అపోహలు అనుమానాలు అర్థంపద్ధం లేనటువంటి కొన్ని విషయాలు అంటే మూ నమ్మకాలనుకోండి ఇంకోటి అనుకోండి ఇలాంటి వల్ల మనకున్న శాస్త్రాన్ని మనమే అభాసం చేసుకునే పరిస్థితికి వచ్చాము ముందు అది మనం తీసుకోవాల్సిన పాయింట్ కదా కానీ మీ ఆచార్య డాక్టర్ జంజాల గురుజీ మీ అందరికీ కూడా వినయపూర్వకంగా విధేయపూర్వకంగా కూడా సరస్వతి బుద్ధులు పండితులు ఎంతమంది ఉన్న అందరి పాదాలకి నా శిరస గురించి నమస్కరిస్తూ మీకు ఒక విజ్ఞప్తిపూర్వకమైన మాట చెప్తున్నాను గ్రహం మూలం సర్వం జగత్ అనేది మాత్రం తెలుసుకోండి ఈ గ్రహం మూలం సర్వం జగత్ అనేది మీరు తెలుసుకోనంత కాలం ఆ వ్యక్తికి ఆ వ్యక్తే ఇబ్బంది పడుతున్నారు ఇది క్లియర్ క్లారిటీ గురుగారు నేను ఆ యొక్క చంద్రగ్రహణం గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడెక్కడో గ్రహాల నుంచి మాట్లాడుతున్నావు అని మీరు అనుకో ఉష లక్ష్యం ఏంటంటే ఏదున్నా దాని గురించి వహించే ముందు నీ జీవితం నీ చేతిలో ఉందనేది నువ్వు ముందు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం నీ జీవితాన్ని ఎవరో మారుస్తారు అనుకోవడం అనేది నీ భ్రమ నీకంటూ ఒక శక్తి ఉంటుందని నువ్వు తెలుసుకోలేకపోవడం అనేది అజ్ఞానం నీ శక్తిని నువ్వు పరిపక్తంగా తెలుసుకున్నప్పుడు నీవే ఒక వ్యక్తి శక్తివై ఒక ప్రపంచంగా అనేది నువ్వు ముందు గ్రహించాలి ఇదే నా లక్ష్యం ఇదే నా యొక్క విధానం దాని అనుసరించే గ్రహస్థితిని గురించి మాట్లాడతాను నేను దాని గురించే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ చంద్రగ్రహణానికి నువ్వు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ కూడాను సవివరంగా కూడా మా భక్తు కూడా తెలియస్తాను నీకు ఏదైనా అనుకోకుండా నేను మాట్లాడేటప్పుడు నీకు అనుమానం వచ్చిన డౌట్సు ఏదైనా కూడా ఉన్నా కూడాను క్లారిటీగా నిర్మోహటంగా నిరాటంగా అడుగు నీకు దాన్ని సమానం చెప్తాను ముఖ్యంగా ఈ చంద్రగ్రహణము అనే దగ్గర గుర్చాలకి శ్రీ శుభకృతునామ సంవత్సరం వైశాఖ శుక్ల పౌర్ణమి సోమవారం పదహారో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై రెండున గ్రస్తము సంపూర్ణ చంద్రగ్రహణము ఈ గ్రహణము అనేది వచ్చిందనేది మనకు ఉన్నటువంటి ఒక విశ్లేషకులైనటువంటి వారు పంచాంగతం ఇచ్చింది కానీ ఇది మన భారతదేశములో ఉన్నటువంటి ఏ ప్రాంతం ఏ మూలన కూడా ఇది కనబడదు ఓకే అసలు భారతదేశానికే ఇక నువ్వు నేనేదో కొన్ని రాష్ట్రాలు కనబడుతుంది కొన్ని రాష్ట్రాలు కనబడుతుంది కాదు మన భారతదేశానికి దీనికి సంబంధం లేదు ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రగ్రహణానికి అయితే సంపూర్ణ చంద్రగ్రహణం అన్నమాట వాస్తవం మన చంద్రగ్రహణం లేదు అన్న ఇది రొటేషన్ సిస్టమ్ ఇది అక్కడ ఎక్కడ ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ వస్తుంది మనకు ఆటోమేటిక్గా ఉత్తర దక్షిణ అమెరికాలు యూరప్ దేశాలు ఆఫ్రికా దేశాలు ఆసియాలోని కొన్ని యందు ఇది కనిపిస్తుంది ఇది కనిపించదు అసలు లేదు అని నేను అప్పుడ భారతదేశానికి మాత్రమే ఇది ఈ ఒక చంద్రగ్రహణం ఇప్పుడు చెప్పినటువంటి పదహారు ఐదు కనపడదు కనపడిన దానికి ఎందుకు మాట్లాడుతున్నావు గురుగారు అని క్వశ్చన్ చేయి కనపడదు నువ్వే చెప్పేసావు కదా ఇక కనపడన దానికి తెలియని దానికి మనకెందుకు ఈ చంద్రగ్రహణం అంటే దీంట్లో ఒక ఆంతర్యం ఉంది దాని గురించి మీకు వివరణ నేను నువ్వు అడిగిన సమాధానం చెప్తాను భక్తులు అడుగుతారు కదా వాళ్ళు ఊరుకోరు కదా ఎడంగానే అది లేదన్నా నీకెందుకు ఆ పని అంటారు ఉంది దీంట్లో రాసి నీకు కనపడినా కనపడకపోయినా దానికి అందుకే నేను ఒక మాట అన్నమాట ఇది మన భారతదేశంలో ఎక్కడనూ మానవ మాత్రలకు కనిపించదు అన్నాను నీక ఎవరు కనిపించదు అన్నా నేను మానవ మాత్రలు అంటే మిగతా ఉంటుంది ఉంటుందని కదా అంటే చక్కన జీవ కోరి కొన్ని ఉన్నాయి వాటికంటే అది వర్తిస్తుంది నీ నీ కనిపించదు అంతవరకు నీకు కనిపించినంత మాత్రమే లేదని అనుకోండి నీ బ్రహ్మ అవుతుంది మళ్ళీ అక్కడ భ్రమలో పోవకన్నా అది ఏమిటి ఎందుకు గురువారంటే ఇది అనురాధ నక్షత్ర యుక్తంతో వస్తుంది గుర్తుపెట్టుకో అనురాధా నక్షత్ర యుక్తంతో వస్తుంది వచ్చింది ఏ రోజు సోమవారం సోమవారం అంటే ఏమిటి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికర వారం పరమేశ్వరుడు యొక్క మీద అంటే ఏమిటి జటాజటములో ఉన్న చంద్రుడి యొక్క అనుగ్రహం పరమేశ్వరు దగ్గరనే కదా చంద్రుడు ఉండేది జటా జటంలో ఉన్నాడని మాకు తెలుసు కదా నేను చెప్పేది అశాస్త్రీయం ఏం కాదు కదా అనురాధ అని అంటే శని భగవాను అనురాధ నక్షత్రానికి ఎవరు శని భగవానుడు మూలకారుకుడు అవుతాడు ఇటు శని భగవానుడు మూలకారుకుడై అటు ఈశ్వరుడు యొక్క ఆ జటాజుడు ఉన్నటువంటి ఆ భగవానికి ఈ గ్రహణం ఏ ప్రాంతంలో వర్తించినా దక్షిణాఫ్రికాలో వర్తిస్తున్నా ఉత్తర అమెరికాలో ఉన్న నార్త్ అమెరికాలో వస్తుందా అనేది ఎక్కడున్నా కూడా ఆ ప్రభావితం అనేది కొన్ని నక్షత్ర జాతకులకు మీద దాని ప్రభావితం ఉంటుంది అది ఉండదు ఉండకపో ఉండదు అనుకోవడం అనేది మీ భ్రమ అవుతుంది అని దానివల్ల నష్టం జరుగుతుంది చెప్పడం వల్ల మీరు ఎవ్వరూ కూడా నిరుచపడబో లేదు నిరాచరిత బదు నిసులు అవ్వకూడదు నెగిటివ్గా ఆలోచించకూడదు పాజిటివ్గానే ఆలోచించండి ఆత్మవిశ్వాసం పోగొట్టుకోకండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఆశయంతో ఉండండి మూలమ్మ కథలకి పంపను కూడా నేను చెప్పడం లేదు ఇక్కడ శాస్త్రాన్ని మాత్రం ఉన్న మాట వాస్తవాన్ని ఎలా ఉందో మీకు తెలియజేస్తాను దానివల్ల కలిగే నష్ట కష్టాలు ఏదో చెప్తాను వాస్తవం వస్తాన్ని మీరు గ్రహించండి అది వాస్తవే అనుకున్నప్పుడు వాస్తవం అనుకోండి లేదు చెప్తుందంటే ఆ వాస్తవం మీకు అనిపిస్తే నేను శిరస వచ్చి మీకు నమస్కరిస్తున్నాను దాని తప్పుగా భావించబడి ఈ అనురాధ నక్షత్రం శనేశ్వర నక్షత్రం చెప్పిన దాంట్లో కారణం ఎందుకు చెప్పేది ఇదంతా అంటే ఈ సంవత్సరం ప్రతి కలిగిన శ్రీ శుభకృతునామ సంవత్సరం అనేది రాజుగా రాజుగా శ్రీ భగవాన్ పరిపాలనలో ఉన్నాడు ఇది నేను చెప్పే మాట కాదు యావత్తు జగత్తు చెబుతుంది మాట ఏదో నేను ఇప్పుడు సృష్టించి చెప్పడం లేదు అన్ని పంచాంగాల్లో కూడా ఈ ఒక శ్రీ శుభకృతునామ సంవత్సరములో ఆ యొక్క రాజుగా ఎవరున్నారు శని భగవానుడు ఆ శని భగవాను సంబంధించిన నక్షత్రంలోనే ఈ కేతుగ్రస్తంగా దేంతో వచ్చింది కేతుగ్రస్తం కేతు అంటే ఎవరు కేతువులు అంటాం కేతువు అంటే సాక్షాత్తు ధర్మ కర్మ ప్రక్షాళనాకారుడు శని భగవానుడు అలాగే ఆ మంత్ర తంత్ర శాస్త్రానికి అధిపతి కేతు ఆ కేతు ఎక్కడున్నాడు అని ఇక్కడ చూడాల్సి వచ్చింది ఈ అనురాధ నక్షత్రం అంటే వృక్షక రాశి అనురాధ ఏమంటారు దీన్ని వృక్షక రాశి ఈ వృక్షక రాశికి ఈ యొక్క కేతు ఎక్కడ వెయ్యి స్థితిలో ఉన్నాడు వెయ్యం అంటే ఏంటి తీసివేత తీసివేత అంటే ఏంటి అన్నసరీ ఖర్చు అది ఏదైనా కావచ్చు డబ్బు కావచ్చు నీ ఆలోచన కావచ్చు నువ్వు చేసే వ్యాపారం కావచ్చు నువ్వు చేసే విధానాల్లో అది తెలియకుండానే వ్యయం 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 వ్యయంలో ఉంటుంది అటువంటి కేతు వ్యయస్థితిలో ఉండి ఆ కేతుగ్రస్తంగా సోమవారం రోజు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికైంది కానీ ఆ యొక్క చంద్రవంకగా ఈ వచ్చినటువంటి ఈ క్రేతుగ్రస్త చంద్రగ్రహణం ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఇప్పుడు నీ చెప్పబోయేటువంటి నక్షత్రం వారికి ఇది వర్తిస్తుంది అని మీరు ఆలోచించాలి ఏ నక్షత్రం వారికి వర్తిస్తుందని మనం చూసినప్పుడు మూలా నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ధనిష్ట నక్షత్రం అశ్విని నక్షత్రం కృత్తికా నక్షత్రం మురసిరా నక్షత్రం నక్షత్రం ఉత్తరా నక్షత్రం చిత్తా నక్షత్రం ఈ నక్షత్ర జాతుకులకి ఇప్పుడు ఇన్ని చెప్పాను నేను మొత్తం కలిపినా కూడా తొమ్మిది నక్షత్రాలు చెప్పాను మొత్తం ఇన్ని ఉంటాయి ఇరవై నక్షత్రాలు ఉంటాయి కానీ చెప్పింది ఈ తొమ్మిది నక్షత్రాలు మాత్రమే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావితం అనేది వారి జీవితంలో మీద కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది అదే ఎఫెక్ట్ చేస్తుంది మళ్ళీ భయప్రవర్తం చెప్తున్నాయి ఇక్కడ మళ్ళీ మీరు ఏదో ఇది అన్నాను కదా అని మీరు మళ్ళీ 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 మంగోదానికి ఎలా వాకండి ఇది మా తల్లిదండ్రులు అందరూ కూడా సకస్మించిన అవసరం మీకు నేనున్నా దానికి పరిహారం అందిస్తాను ల్యాక్లో మీకు ఒక మాటలు చెప్పి వదిలే అయితే ఇవి ఏమవుతుంది అంటే రాసుల దగ్గరికి వచ్చే ధనుసు రాశి ధనుసు రాసులు అంటే ఏంటి గురుగారు అంటే మూల నక్షత్రం ఉందిగా ధనుసు రాశి ఇది అచ్చ మూలతోనే కాదు అక్కడ పూర్వసర ఉత్తరాస కూడా ఇన్ని ఉంటాయి అలాగే మకర రాశి అలాగనే కుంభరాశి ఈ మూడు రాశుల గురించి మనం వేసుకుంటున్నాం ఇప్పుడు ఏలినాటి శనిశావం రోజు కొట్టుకుంటా ఉన్నాం మనం మన అన్ని ఫలాల్లో గురించి మనం మాట్లాడుకునేప్పుడు అలా ఇక్కడ వచ్చిందా రాలేదా లింకు ఇప్పుడు నీకు మన భారతదేశములో ఈ చంద్రగ్రహణము కలగకపోయినా అది ఎక్కడెక్కడో ఉత్తర దక్షిణ దక్షిణాఫ్రికాలోనో యూసప్ అక్కడెక్కడో దేశాల్లో ఆస్ట్రేలియా ఆ ప్రాంతాల్లో కనపడినా కూడా పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో కనపడినా కూడా దాని ప్రభావం ఇక్కడ ఉంటుందని చెప్పడానికి ఇంత లింకు పెట్టాల్సి వచ్చింది దాంతోపాటు మేష వృషభ మిథున సింహ కన్యా తులారాశి వర్గాలు కనపడుతుంది ఎవరు కనపడింది ఇక్కడ మళ్ళీ కొత్తగా చెప్తాను వేరండి ధనస్సు మకరం కుంభం మేషం వృషభం మిథునం సింహం కన్యా తుల అంటే ఎన్ని అయినాయి ఇప్పుడు ఇవి ఇవి తొమ్మిది అయి రాసులు ఉండేది ఇన్ని ఇంకా మూడు రాసులు ముచ్చటగా కూడాను మనకు మహాయోగం చంద్రుడి వల్ల మనశ్శాంతితోటి చంద్రార్క యోగంతో మహోన్నతమైనటువంటి స్థితికి వచ్చేదానికి మీనరాశి కర్కాటక రాశి వృక్షక రాశి వారికి ఇది అవకాశం వచ్చింది ఏ రాసు వచ్చింది ఇక్కడ మీనరాశి వృక్షక రాసి కర్కడ రాశి వారికి అవకాశం లేదు మిగతా వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ఇవన్నీ వస్తుంది అని అంటే ఏమి వస్తుంది అని కూడా మళ్ళీ దీంట్లో ప్రశ్న వస్తుంది ఈ యొక్క ధనస్సు మకర కుంభరాశుల వారికి వచ్చే ముందు మనస్సు అశాంతి కలిగించే ప్రశ్న వస్తుంది తెలైన ఒక అలజడి తెలియనటువంటి ఏదో ఒక మనం చేయలేకపోతామేమో చేస్తామా చేయలేమా ఇప్పుడు అవుతుంది ఎట్లవుతుంది ఏమవుతుంది ఏం చేస్తాం చేయలేమా ఒక యాంగ్కట్ని క్రియేట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళే కొంచెం ఆందోళనకరంగా మారే పరిస్థితి దీంట్లో కనబడుతుంది మేషవృషం మిథున రాశి వారికి ప్రత్యేకంగా కూడా ఆర్థిక విషయాల్లో ఇబ్బంది ఆర్థిక అంటే డబ్బులు నిలబెట్టుకోవడం కానీ సంపాదించుకొని నిలబెట్టుకోవాలి కదమ్మా డబ్బులు రాగానే ఉపయోగం లేదు కదా ఐదు పది రూపాయలు మన దగ్గర కదా పేరు అట్లాంటి భాషలో కొంచెం అన్నసరి ఇబ్బంది కలిగించే అవకాశం వస్తుంది ఆ తర్వాత ఉన్నట్టు సింహం కన్యా తుల రాశి వారికి అనారోగ్యమైన సమస్యలు ఏర్పడతాయి అంటే అనారోగ్యం అయితే మేము ఏమైనా ఇబ్బంది అయిపోతాయి మళ్ళీ మీరు ఎక్కడ కూడా లోతు కాల్సి ఉన్న పరిస్థితిని వివరించారు దాని జాగ్రత్త కోసం ఏం చేయాలో చెప్తాను కనుక ఇప్పుడు నీకు అర్థమైంది టోటల్గా ఈ పదహారు ఐదు రెండు వేల ఇరవై రెండు ఈ శుభకృతనామ సంవత్సరంలో చక్కగా వైశాఖ పూర్ణమి పర్వదిన సమయంలో వచ్చినటువంటి చంద్రగ్రహణం భారతదేశానికి కానపడదు కనపడినా కనపడకపోయినా అనురాధ నక్షత్రంతో వచ్చింది కనుక అందులో సోమవారంతో వచ్చింది కనుక ఖచ్చితంగా కూడా దాని ప్రభావితం ఏ నక్షత్రాల వాళ్ళకి ఏ రాసుల వారు కూడా క్లియర్గా ఇచ్చేశారు మీకు దాన్ని ఒక తరం మీరు సన్వయం చేసుకొని మీ జీవితాన్ని మీరే సుఖమయం చేసుకోమని నా యొక్క ప్రధాన లక్ష్యం నీ జీవితం నీ చేతిలో ఉంది నీ లక్ష్యాన్ని నువ్వు గమనించుకోగలవు ఒక వ్యక్తి ఒక శక్తి ప్రపంచం కాగలడు ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడాను మా భక్త కోటి విన్నాను ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఏ విషయాన్ని చదవకండి రకరకాలైనటువంటి విన్యాసాలు రకరకాలైనటువంటి పరిభాషలు కాదు కావాల్సింది దాని ప్రభావితం ఎలా ఉంది అనేది వివరించారు అందువల్ల మనకు ఏదో అయిపోతుందేమో అనే భావం పరపాట కూడా మనసావాచ వాచ కర్మలు రాకుండా ఉండాలని ఆ భక్తులకు వినయపూర్వక వినయపూర్వకంగా శిరస ఉంచి నమస్కరిస్తూ దాని పరిహారార్థమై కనీసం ఒక ఇరవై ఒక్క రోజు పాటించండి అంటే పదహారు ఐదు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒక్క రోజు అంటే ఎన్నాను ఉంటుందండి ఆ జూన్ ఆరో తారీఖు జూన్ ఏడవ తారీఖు వరకు వస్తుంది ఏమి ఇబ్బంది లేదు దీనికి ఎటువంటి మరి ఆచారాలు మళ్ళీ ఈ గురుగారు ఏం చెప్తారో పలుపు పట్టు స్నానం ఇడుపు స్థానం ఇవన్నీ ఇవన్నీ ఏం పెట్టుకోకండి మీరు ఉదయం లేదు స్నానం చేయనిగానే సూర్యభగవాన్ ముందు నుంచోడి చెప్పే మందని చెప్పండి మీరు తినే ఆహారాలు ఏదైనా తినండి అటు ఎటువంటి తప్పు లేదు దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం మనసు ముఖ్యం కానీ ఆహారం అది తిలిసేది కాదు అది దాని గురించి ఒక ప్లే చేస్తాను మీకు ఇంకో తర వీడియో చేస్తాను సుమన్ టీ వాళ్ళు అవకాశాలు ఇస్తే దాని మీద కూడా చెప్తాను అసలు ఆహారం ఏంటి మనిషికి ఎందుకని కనుక ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఆత్మవిశ్వాసంతో చేయను అంతే ఇంకా మీరు వేరే కొత్తవి ఏమేమి పెట్టుకోకూడదు ఓం హిమ గిరి నాథ ఓం హిమ గిరి నాథ జటాజుట జుట నివాసస్య జటా నివాసస్వరూపాయ పూర్ణస్వరూపాయ ఛం ఖం రీం శ్రీం నమ ఖం రీం శ్రీం నమ అని ఇప్పుడు నిందా చెప్పినటువంటి రాసులు నక్షత్రం కలిగిన వాళ్ళు గనక మనస్ఫూర్తిగా ఏకాగ్రత రెండు నిమిషాల నుంచి ఐదు మీకు మీరే ధ్యానం చేసుకోండి ఇంక ప్రత్యేకమైనటువంటి ఏ నియమాలు నిబంధనలు లేవు దయచేసి మా తల్లిదండ్రులు ఇది అర్థం చేసుకోండి పాటించండి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఆ చంద్రగ్రహణ ప్రభావితం లేకుండా చంద్రుడి యొక్క అనుగ్రహం మీద మనసోత్సాహంగా సకల కార్యములు మీకు మీరే సాధించుకోండి సాధించుకోగలరు సాధించండి విజయం సాధించండి మీ ఆత్మవిశ్వాసమే విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా నేను కోతరు సవివరంగా తెలియజేస్తూ చంద్రగ్రహాన్ని గురించి ఎవరు ఇంకో గుర్తు చేస్తూ నమస్కారం ధన్యవాదాలు గారు సో చూస్తారు కదా గురువుగారు చెప్పిన విధంగా ప్రత్యేకించి చంద్రగ్రహణం రోజు ఏ రాసుల వారికి అయితే ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఉండబోతుందో వారందరూ గురువుగారు చెప్పిన పరిహారాన్ని పాటించండి అండ్ దాంతోపాటు ఎవరైనా సరే జాతక రీత్యా గురువు గారిని కలవాలనుకున్నా లేకపోతే గురువుగారు నిర్వహించే పూజలు హోమాల్లో మీరు కూడా పాల్పంచుకోవాలనుకున్నా కింద కాంటాక్ట్ ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు ధన్యవాదాలు